హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకుందామో చూద్దాం, చాలా ఈజీ వేలో. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. సో మనం ఇప్పుడు పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకుందాము. సో అలా చేసుకోవడానికి మనం ఒక బౌల్లో వంట సోడాని, మనం ఇంట్లో వంటలు చేసుకోవడానికి సోడా వేసుకుంటాం కదా, ఆ సోడా ఒక స్పూన్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూన్ టూత్ పేస్ట్ వేసుకోవాలండి, ఏదైనా టూత్ పేస్ట్, వైట్ కలర్లో ఉన్న టూత్ పేస్ట్. సో జెల్లీ లాంటిది కాకుండా ఇలా వైట్ కలర్ లాంటిది ఉన్నది వేసుకోవాలి. సో అది వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూను నిమ్మరసం వేసుకోవాలి. సో నిమ్మరసం వన్ స్పూన్ అనే కాదు, అది కరెక్ట్ పేస్ట్, థిక్ పేస్ట్ వచ్చేంతవరకు మనం రసం పిండుకోవాలి. చూసారా సోడాకి నిమ్మరసంకి ఎలా పొంగుతుందో. సో అందుకని మనం గాజు గ్లాస్లో కలుపుకుంటున్నామని, మనం స్టీల్ గ్లాస్లో కానీ ప్లాస్టిక్ గ్లాస్లో కలుపుకుంటే అది పాడైపోతాయి గిన్నెలు అని. సో ఇలా మనం థిక్ పేస్ట్ కలుపుకోవాలండి. దీంట్లో ఇంకొంచెం నిమ్మరసం పట్టేలా ఉంది, ఇంకొంచెం నిమ్మరసం పిండుకుందాం దీంట్లోకి. దీన్ని ఒక ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక హాఫ్ టమాటా ముక్కని హాఫ్ చేసి, ఆ హాఫ్ టమాటా ముక్కను మనం ఇలా రెడీ చేసుకున్న పేస్ట్లా ముంచాలన్నట్టు. దాన్ని ముంచి ఆ పేస్ట్ టమాటాకి పెట్టి మనం మన చేతి మీద కానీ మోచేతుల మీద కానీ రబ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మన ఎక్కడ పిగ్మెంటేషన్ ఉంటే అక్కడ చాలామందికి మెడ మీద, అప్పర్ లిప్ మీద, మౌత్ సరౌండింగ్స్లలో అలా ఉంటుంది కదా, అట్లాంటి ప్లేస్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఒక 10-15 డేస్కి ఒకసారి చేసుకున్న సరిపోతుంది. కాకపోతే మనం చేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ వరకు ఎండల వెళ్ళకపోతే బాగుంటుంది. మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో అలా మనం టమాటాకి ఆ పేస్ట్ని తీసుకొని ఆ టమాటాలో ఉన్న రసాన్ని మెల్లిమెల్లిగా పిండుకుంటూ మనం రబ్ చేసుకోవాలి. అంటే ఆ పులుపు అనేది దానికే వచ్చేస్తుంది అన్నట్టు. డైరెక్ట్గా మనం బౌల్లో పిండకుండా టమాటాకి ఆ పేస్ట్ తీసుకొని మెల్లిగా ఆ టమాటాని పిండుకుంటూ ఆ రసంతో మనం రబ్ చేసుకుంటూ ఉండాలి. చేతులకి, మో చేతులకి, ఫేస్ పైన ఎక్కడైనా పిగ్మెంటేషన్ ఉంటే, మెడ మీద, పాదాల మీద కూడా చాలామందికి ఉంటుంటుంది, అట్లా చేసుకోవచ్చని. నేను ఒక హ్యాండ్కి చేస్తున్నాను, ఇంకో హ్యాండ్కి చేయట్లేదు. మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీకు వెంటనే కొంచెం రిజల్ట్ కనబడినా ఒక 2-3 డేస్ తర్వాత రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. ఇంకా దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక ప్యాక్ లాగా కూడా మంచిగా ఇట్లా స్కిన్కి షైనింగ్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ రబ్ చేసుకోవాలి, 10-15 మినిట్స్. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇంకో 15 మినిట్స్ అలా ఉండాలి, ఆరనివ్వాలి. ఆరితే కూడా స్కిన్ టైట్ అయ్యి కూడా స్కిన్కి షైనింగ్ కూడా వస్తుంది, పిగ్మెంటేషన్ కూడా పోతుంది, మంచి కలర్ వస్తుంది అన్నట్టు స్కిన్కి. కొంతమందికి నిమ్మరసము, టమాటా గుజ్జు అలాంటి పడదు, అలాంటి వాళ్ళు ఇది అప్లై చేసుకోకుండా బాగుంటుందండి, అవాయిడ్ చేయొచ్చు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం ఈ సోడా అయితే తినే సోడానే, మనం హాయిగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. సో నేను పెట్టుకొని 15 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకున్నానండి. కడుగున్న తర్వాత తుడుచుకొని నేను చూపిస్తాను. నార్మల్ వాటర్తోనే కడుక్కున్నాను, తర్వాత నేను చూపిస్తాను. ఎల్బోకి కూడా మంచి కలరే వచ్చేసింది. 15 డేస్ తర్వాత మీకు మంచిగా 2-3 డేస్లలో తెలిసిపోతుందండి. 15 డేస్కి ఒకసారి చేసుకుంటే బాగుంది. చూసారు కదా, ఫింగర్ టిప్స్ పైన కనిపిస్తున్నది, నెయిల్స్ పైన పోయింది అని. సో ఇండెక్స్ ఫింగర్ మీద పక్క పక్కన ఎంత బాగా తెలుస్తుంది చూడండి. అలా వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది, అండ్ 2 డేస్ తర్వాత ఇంకా మంచి రిజల్ట్ కనబడుతుందండి.
అలా మీరు 10 డేస్కి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.